హాయ్ అండి, గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, షాప్ నంబర్ 153, వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్, ఆపోజిట్ టు బెస్ట్ ప్రైస్, మంగళగిరి రోడ్, గుంటూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ 5 మినిట్స్ అండి, 1/2 కిలోమీటర్ ఉంటుంది. క్లాత్ వచ్చేసరికి వాళ్ళది మంది ఎన్కాట్ మిల్ అండి. కంపెనీ పేరు వచ్చేసరికి ఎన్కాట్ అని వస్తుంది. బాంబేదండి ఇది మిల్లు, ఎన్కాట్ అని వస్తుంది. వీళ్ళ ప్రొడక్ట్స్ కూడా చాలా నీట్ గా బాగుంటాయి. వేరే కూడా ఉన్నాయి అండి, వీళ్ళవి చాలా డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చూపించేది వచ్చేసరికి ఓన్లీ ప్లెయిన్ వస్తుంది, స్పన్ కాటన్ మిక్స్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసి స్పన్ కాటన్ వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు మరీ మందం ఉండదు, మరీ పలచగా ఉండదు, స్మూత్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ మీకు మీడియం మందం వస్తుంది. ఫోల్డింగ్ కూడా మీకు చాలా నీట్గా నిలబడతాయండి. ఫస్ట్ డే కాదు, సెకండ్ డే వేసుకున్నా సరే మీకు ఫోల్డింగ్ అనేది అలాగే ఉంటుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. 2 డేస్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ట్రావెలింగ్లో ఉన్నా కానీ మీకు ఏమి ఇబ్బందిగా ఉండదు. క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఎండాకాలంలో కూడా మీకు చల్లగా ఉంటుంది. స్పన్ కాటన్ రెండు కలపడం వల్ల మీకు ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా మనకి అందజేస్తుంది ఈ క్లాత్. అండ్ కలర్స్ అన్ని కూడా మీకు చూడండి, చాలా ప్లెజెంట్ కలర్స్ అండి. ఏది కూడా మీకు డార్క్ అనేది లేదు, లేదా ఇరిటేషన్ టైప్ కలర్స్ ఏవి లేవు. చాలా డిగ్నిఫైడ్గా, చాలా నీట్గా, ప్లెజెంట్గా కలర్స్ అన్నీ కూడా కూల్గా ఉన్నాయి చాలా. అండ్ మీకు డ్యూరబిలిటీ కూడా ఎక్కువే వస్తుంది. మరీ ఎమ్మటే మీ క్లాత్ అనేది ఊరికే చినిగిపోవటం, లేదా ఎక్కువ పడటం వల్ల పిగిలిపోవటం ఈ టైప్ కూడా ఉండదు. డ్యూరబిలిటీ కూడా మీకు ఎక్కువ రోజులు వస్తుంది. క్లాత్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసరికి మీకు 350 రూపీస్ పర్ మీటర్, ఒక మీటర్కి వచ్చేసి 350. అయితే పన్నా వచ్చేసరికి ఇది 58 ఇంచెస్ పన్నా అండి, పెద్ద పన్నా అంటారు, 58 ఇంచెస్ పన్నా. అండ్ మీకు క్వాలిటీ కాస్ట్ వచ్చేసరికి 1.6 అయితే కనుక మీకు 560 రూపీస్ పడుతుంది. పర్ మీటర్ అయితే 350 రూపీస్ పడుతుంది. అండ్ మీకు 42, 44, 46 సైజ్ దాకా కూడా మీకు షర్ట్ అనేది మీకు సరిపోతుంది. 1.6 తీసుకుంటే సరిపోతుంది పెద్ద పన్నా కాబట్టి. సో కాస్ట్ వచ్చేసి 560 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. వీటి గురించి మీకు డీటెయిల్స్ ఒక్కొక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ముందు ఇంకొక వీడియో ఉందండి, సేమ్ ఇదే క్వాలిటీది, వేరే కలర్స్ ఉన్నాయి. దాదాపు అవి కూడా 10 కలర్స్ దాకా ఉన్నాయి. అది వచ్చేసి ఈ కలర్స్ అండి. దీని వీడియో కూడా మా ఛానల్ గౌతమ్ టెక్స్టైల్స్లోనే ఉంటుంది. అయితే దాని తర్వాత ఈ కొత్త కలర్స్ ఇవి. ఈ కలర్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ వీడియోలో ఇది వస్తుంది మనకి. అండి ఫస్ట్ది వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ అండి. స్కై బ్లూ కలర్లో కూడా ఫుల్ డార్క్ లేదు, ఫుల్ లైట్ లేదు, మీడియం కలరు, మబ్బు కలర్ అంటారు కదండి అది స్కై బ్లూ కలరు. అండ్ మీకు ఫోల్డింగ్ చూడండి, నీట్గా చాలా నీట్గా నిలబడుతుంది. మీకు ఎక్కడా కూడా మీకు ఫోల్డింగ్ లేదని చెప్పను, ఫోల్డింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇదిగోండి ఫోల్డింగ్ చూడండి, చాలా నీట్గా ఉంటుంది. అయితే ఐరన్ చేసిన తర్వాత 2 డేస్, మీకు సెకండ్ డే కూడా మీకు ఫోల్డింగ్ అనేది ఇలాగే ఉంటుంది. పెద్దగా మీ క్లాత్ అనేది ఎక్కువ నలగదు. క్రష్ చేసినా కానీ క్లాత్ వచ్చేసరికి నీట్గానే ఉంటుంది, రింకిల్ ఫ్రీ వస్తుంది క్లాత్ కూడా. అండ్ మందం వచ్చేసరికి మరీ ఎక్కువ పలచగా లేదు, మరీ ఇదిగా లేదు, మందం కూడా పర్వాలేదు, నీట్గా బాగుంది. ఈ కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ ప్యాంట్ అయితే బెస్ట్ ప్రిఫరబుల్ అండి. బ్లూ కూడా వేస్తారు కానీ బ్లూ ఏంటంటే మళ్ళీ యూనిఫామ్ టైప్లో అయిపోతుందని ఎక్కువ బ్లాక్ కలర్ ప్యాంట్ వేస్తారు. లైట్ ఆలివ్ గ్రీన్ అండి, లైట్ ఆలివ్ గ్రీన్ పండు ఉంటుంది కదా, దానిలో లైట్ ఆలివ్ గ్రీన్ వస్తుంది. అయితే చాలా మీకు ఫ్యాన్సీ, లైట్ ఫ్యాన్సీ అండి, చాలా క్లాస్గా ఉందండి కలరు, కొత్తగా ఉంది కొంచెం కలరు. మామూలుగా ఆలివ్ గ్రీన్ ఉంది కానీ లైట్ ఆలివ్ గ్రీన్ మీకు చాలా ప్లెజెంట్గా ఉంది కలరు. దీని కిందకు వచ్చేసరికి బ్లాక్ ప్యాంట్ ఒకటి కామన్గా వేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి గ్రీన్ కలర్ షేడ్ అండి. గ్రీన్ కలర్ షేడ్ అయితే కనుక మీకు డార్క్ మిలిటరీ గ్రీన్ కానీ ఆ టైప్ ప్యాంట్స్ కూడా బాగానే ఉంటాయి, నీట్గా ఉంటుంది. అండ్ కలర్ వచ్చేసరికి మీకు ఆలివ్ గ్రీన్లో లైట్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి గ్రే కలర్ వస్తుందండి, గ్రే కలర్లో కూడా లైట్ వస్తుందండి. గ్రే కలర్లో డార్క్ అయితే మళ్ళీ అంత అఫీషియల్ లుక్ రాదు, గ్రే కలర్లో లైట్ వస్తుంది. ఫుల్ డార్క్ కూడా బాగుంటుంది, అయితే అది మీకు మంచి కలర్ ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుంది. ఇది చామంతి చాయ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. కింద అయితే మీకు బ్లాక్ ప్యాంట్ తప్ప వేరే పెద్దగా ఏది సెట్ కాదు, లేదా డార్క్ గ్రే ప్యాంట్ ఆల్మోస్ట్ బ్లాక్ ఈక్వల్ ఉంటుంది, అది అయితే బాగుంటుంది. ఇది వచ్చేసరికి లైట్ గ్రే కలర్ వస్తుంది, ఇది కూడా ప్లెజెంట్గా బాగుందండి కలర్. ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ వస్తుంది అండి, లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుంది, పీచ్ కలర్లో వస్తుంది. కింద వచ్చేసరికి స్నఫ్ కలర్ ప్యాంట్ అయితే చాలా నీట్గా బాగుంటుందండి. అండ్ బ్లాక్ ప్యాంట్ అనేది కామన్గా వేసుకోవచ్చు, బ్లూ జీన్స్ ఆర్ కాటన్ ప్యాంట్స్ కూడా వేసుకోవచ్చు. అయితే కలర్ వచ్చేసి డార్కే పడాలి ఏదైనా సరే. ఇది వచ్చేసరికి మనకి బేబీ పింక్ వస్తుందండి, బేబీ పింక్లో కూడా మనకి డార్క్ లేదండి, లైటే. బేబీ పింక్ అంటేనే జనరల్గా లైట్ ఉంటుంది, అందులోనే ఫ్యాన్సీగా ఉంది, చాలా బాగుంది కలరు, ప్లెజెంట్గా ఉంది, ముందు అట్రాక్టివ్గా ఉంది. చూడంగానే అన్ని కలర్స్లో కల్లా బేబీ పింక్ ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటుంది. సో దీనికి బ్లాక్ ప్యాంట్ వేసుకోవచ్చు, స్నఫ్ కలర్ ప్యాంట్ వేసుకోవచ్చు. కొన్ని ప్యాంట్స్లో మనకి ఏంటంటే లైట్గా పింక్ షేడ్ కల్పిస్తారు, ఆ టైప్ కూడా బాగానే ఉంటాయి. అయితే బేబీ పింక్ వచ్చేసరికి మనకి అఫీషియల్గా కంటే కూడా కొంచెం ఫ్యాన్సీ టైప్ ఎక్కువ వాడతారండి, దేనికైనా వేసుకోవచ్చు, కొంచెం నీట్గా ఉంటుంది కలర్, అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఎన్కాట్ మిల్లిదండి, లేబుల్ క్లియర్గా ఉంచండి, ప్రీమియం కాటన్ బ్లెండ్స్ బై ఎన్కాట్ అని క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ, ప్రీమియం కాటన్ బ్లెండ్స్ బై ఎన్కాట్.
క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, రింకిల్ ఫ్రీ వస్తుంది, సాఫ్ట్ ఉంది, మీడియం మందం ఉంది. కలర్ వచ్చేసరికి మనకి లైట్ గంధం షేడు అండ్ ఎల్లో కలర్, ఎల్లో కలర్ షేడు ప్లస్ బిస్కెట్ కలర్, మూడు కలర్స్ కలిపి తీసాడండి. సింగిల్ కలర్ కాదు, ఒక త్రీ కలర్స్ కలిపి తీసాడు. మీకు దీనికి స్నఫ్ కలర్ ప్యాంట్ అయితే బెస్ట్ సజెస్టబుల్ అండి. బ్లాక్ కామన్గా వేసుకోవచ్చు, బ్లాక్ అండ్ బ్లూ అయితే స్నఫ్ కలర్ ప్యాంట్ ఇస్ బెస్ట్ సజెస్టబుల్. దీనికి చాలా బాగుంటుంది. ఇవ్వండి ఎన్కాట్ మిల్ ఇది కూడా. అయితే మీకు క్లాత్ వచ్చేసరికి ఇది ఎలా ఉందంటే మనకి పీచ్ కలర్ దగ్గరలో ఉంది, పింక్ షేడు లైట్ ఆరెంజ్ షేడ్ కూడా కలిపి తీసినట్టు ఉంది. డిఫరెంట్గా ఉందండి కలర్ అయితే. ఎప్పుడు సేమ్ బిస్కెట్ క్రీమ్ కలర్ కానీ ఈ టైప్ లైట్ కలర్స్ వేస్తూ ఉంటాము. కొంచెం లైట్ కలర్స్లో కూడా ఫ్యాన్సీ టైప్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా బాగుంది, కలర్ అయితే మంచి అట్రాక్టివ్గా ఉంది. మనకి పింక్ ఎలా అయితే అట్రాక్టివ్గా ఉందో ఈ కలర్ కూడా చాలా నీట్గా బాగుంది, సూపర్గా ఉందండి కలరు. మ్యాచింగ్ వచ్చేసరికి స్నఫ్ కలరు లేదా డార్క్ ఆరెంజు లేదంటే మనకి బ్లాక్ ప్యాంట్ అనేది కామన్గా వేసుకోవచ్చు. వీటిలో ఏదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కలర్ అయితే మంచి ఫ్యాన్సీగా ఉంది. ఉన్న కలర్స్ అన్నింటిలో కూడా ఇది వచ్చేసరికి మంచి డిఫరెంట్గా ఉందండి. మామూలుగా ఈ టైప్ కలర్స్ ఏంటంటే లైట్ ప్యారెట్ గ్రీన్ ఈ టైప్ ఏంటంటే ఫంక్షన్స్కి వాటికి వేస్తూ ఉంటారు. అయితే కొంచెం ఫ్యాన్సీగా కలర్స్ కావాలి మాకు, వర్కింగ్లో కూడా ప్రొఫెషనల్ వర్కింగ్లో కూడా మనకి అందరిలో కల్లా కొంచెం డిఫరెంట్గా ఉండాలి, చూడంగానే అట్రాక్టింగ్గా ఉండాలి అంటే కనుక ఈ టైప్ కలర్స్ బాగుంటాయి. ప్లస్ మెయిన్ ఏంటంటే చామంతి వాళ్ళు కూడా ఈ కలర్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. జనరల్గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కలర్స్ మాకు వద్దండి, మేము మరి కొంచెం ఇంకా డార్క్ కనిపిస్తామనే వాళ్ళకి ఈ టైప్ కలర్స్ ఏంటంటే లైట్ కలర్స్ ఇవి. ఇందులో డార్క్ అయితే బాగు, ఇది వచ్చేసరికి లైట్ ఇస్తాడు మీకు, లైట్లోనే ఫ్యాన్సీ కలర్ కలిపి తీసాడు. వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది ఇందులో. సో ఏంటంటే మీరు ఎక్కువగా మీకు మరీ డార్క్ కనిపించరు, ఉన్న కలర్లు కూడా మీకు నీట్గా ఉంటుంది, ప్లస్ కలగా కనిపిస్తారు, అట్రాక్టివ్గా కనిపిస్తారు. డిఫరెంట్గా కోరుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. మ్యాచింగ్ ప్యాంట్ వచ్చేసరికి మీకు బ్లాక్ వేసుకోవచ్చు, గ్రీన్ షేడ్ అయినా వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి లాస్ట్ కలెక్షన్ అండి మనకి. ఇది వచ్చేసరికి మనకి లైట్ యాష్ కలరు, స్నఫ్ కలరు ముక్కు పొడి ఉన్నాము రెండు కలిపి తీశాడు. ప్రీమియం కాటన్ బ్లెండ్ బై ఎన్కాట్, ఫోల్డింగ్ నీట్గా ఉంది, కలర్ వచ్చేసరికి అన్ని ప్లెజెంట్గా ఉంది. చామంతి చాయ్ వల్ల అయినా వేసుకోవచ్చు. ఎప్పుడు సిమిలర్ కలర్స్, ఎప్పుడు క్రీము బిస్కెట్ ఈ టైప్ వేస్తున్నాం, కొంచెం డిఫరెంట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి కోరుకునే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ అండి. దీనికి ఫ్యాంట్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ వేసుకోవచ్చు, స్నఫ్ కలర్ వేసుకోవచ్చు, బ్లాక్ కలర్ వేసుకోవచ్చు, ఈ మూడింటిలో ఏదైనా కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంది, కలర్ కూడా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సింగిల్ కలర్స్ కాదండి, ఇవన్నీ కూడా రెండు కలర్స్ కలిపి తీశారు. అన్ని లేటెస్ట్ కలెక్షన్, పార్టీ వేర్ స్టైల్లో ఉంది. మనకి జనరల్గా ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా వేసుకునేటట్టు రెండు విధాలు ఇచ్చాడు. చాలా నీట్గా బాగుంది. చామంతి చావలు అందరూ ఈ కలెక్షన్ అన్నీ వేసుకోవచ్చు, ఒక్కటి ఎర తప్ప పింక్ కానీ ఏదైనా అవాయిడ్ చేసి మ్యాక్సిమం అన్ని కలర్స్ వేసుకోవచ్చు. ఈ మొత్తం టూ వీడియోస్ అండి, నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను డీటెయిల్స్. చూశారు కదండి ఇవన్నీ కూడా టూ వీడియోస్ కలర్స్ అండి. ఇది ఒక వీడియో, ఇంకొక వీడియో కూడా ఉంది మా ఛానల్లోనే, ఇంకొక వీడియో ఉంది. ఆ కలర్స్ ఈ కలర్స్ మొత్తం కలిపి మనకి దగ్గర దగ్గర 20 కలర్స్ వస్తాయండి. 20 కలర్స్ మీకు వాట్సాప్లో ఏమైనా పంపించాలంటే కనుక మాకు వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9182924284, ఇంకో నెంబర్ వచ్చేసరికి మాది 9550583812. ఈ టూ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. మీకు ఏవి కావాలంటే అవి ఫొటోస్ పంపిస్తాము, సెలెక్ట్ చేసుకొని ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి కొరియర్ అడ్రస్ అనేది మాకు పంపిస్తే కనుక మేము ఇక్కడ నుంచి 3 టైప్స్ ఆఫ్ కొరియర్స్ ఉన్నాయండి మావి. డిటీడీసీ కొరియర్ ఉంది, ఇంకొకటి వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ఉంది, కాకపోతే మీరు వెళ్ళి తీసుకోవాలి. ఇంకా రూరల్ ఏరియాస్ బాగా పల్లెటూర్లు అయితే కనుక స్పీడ్ పోస్టు, ఇండియన్ పోస్ట్ వల్ది స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఉంది, దేని ద్వారా పంపిస్తాం. అయితే కొరియర్ ఛార్జెస్ వచ్చేసరికి 1000 రూపీస్ లోపు అయితే ఒక 50 రూపీస్ మినిమం కొరియర్ ఛార్జ్ అండి, అంతే దానికి మించి ఏం లేదు. 1000 రూపీస్ పైన మీరు పర్చేస్ చేస్తే కొరియర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇండియాలో ఎక్కడికైనా మా ఛార్జెస్ పెట్టుకునే పంపిస్తాము. సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక మా వాట్సాప్ నెంబర్తో కనెక్ట్ అవ్వండి. మా షాప్ పేరు వచ్చేసరికి గౌతమ్ టెక్స్టైల్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. షాప్ పేరు మీద గౌతమ్ టెక్స్టైల్స్ అని ఓన్లీ గౌతమ్ టెక్స్టైల్స్ ఉంటుంది. ఆ పేరుతో మనకి యూట్యూబ్లో ఛానల్ ఉందండి, మీరు దానిలో సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఏఎల్ఎల్ ఆల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఎప్పటికప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. మేము ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తామో మా ఛానల్లో మీ మొబైల్కి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది, దాంతో మీరు ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్స్ చూస్తూ ఉండొచ్చు అండ్ అప్డేటెడ్గా ఉండొచ్చు మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ.